విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాను తండ్రి ప్రభువా ఈ మర్రితిప్ప ప్రాంతంలో మీ సత్యవాక్యాన్ని ధ్యానించడానికి ఈ దినమున మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి వాక్యం వినడానికి కూడి వచ్చినటువంటి అశేషమైనటువంటి మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా గాక విత్తబడుతున్న మాటలు మీ మాటలని గ్రహించి వారి హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకొని మంచి ఫలములు ఫలించగలిగే భాగ్యాన్ని దయచేయండి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా ఎందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని ప్రజలరా క్రీస్తు పుట్టుకను గూర్చి సంతోషిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం ఈ నెల అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పుట్టుకను గురించి క్రైస్తవులందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు ఒక విషయాన్ని నేను ఇప్పుడు సాహసం చేసి చెప్పదలిచాను క్రీస్తు పుట్టుకను గురించి మనం సంతోషిస్తున్నాం మంచిది ఆయన పుట్టుక ఫెయిల్యూర్ అయిందా సక్సెస్ అయిందా మీరు చెప్పాలి నాకు ఆయన పుట్టుక ఫెయిల్యూరా సక్సెసా చెప్పండి సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిపోయిందా సక్సెస్ జీసస్ అనేటువంటి మన రక్షకుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన ఫెయిల్యూర్ పర్సన్ కాదు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన పుట్టుకను గురించి మనం సంతోషిస్తున్నాం మంచిదే ఆయన పుట్టుక ఆయన జీవితం ఆయన మరణం ఆయన చరిత్ర ఇదంతా కూడా సక్సెస్ బాటలో నడిచింది ఆయన ఓడిపోయినవాడు కాడు ఆయన తల దించినవాడు కాడు ఆయన గెలిచాడు ఆయన జీవితం సార్థకమైంది ఆయన భూమి మీదకొచ్చినటువంటి పనిని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు ముగించుకుని వెళ్ళాడు మిగిల్చుకుని వెళ్ళల ఏం చేసి వెళ్ళాడు ముగించుకుని వెళ్ళాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆ భూమి మీదకి వచ్చినటువంటి పనిని ముగించుకుని వెళ్ళాడు అంతేగాని వేస్ట్గా ఈ భూమి మీద బ్రతికినవాడు కాడు వేస్ట్గా తన దినాలు గడిపినవాడు కాడు తన బ్రతుకు దినాలను వేస్ట్ చేసుకున్నవాడు కాడు ఎప్పుడు కూడా తాను ఈ భూమి మీదకి వచ్చినందుకు ఏం చెయ్యాలో ఎరిగినవాడు ఎందుకొచ్చాడో ఆయనకు తెలుసు ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు తనకున్న అతి తక్కువ సమయాన్ని వారు వృద్ధాప్యంలో మరణించలేదు ఆ సంగతి మీ అందరికీ తెలుసు ఆయన శిలువు మీద మరణించింది నిండు వృద్ధాప్యంలో కాదు నిండు యవ్వనంలోనే నిండు యవ్వనంలో ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మన రక్షకుడు తాను భూమి మీద ఎందుకొచ్చాడో ఎరిగినవాడు ఆయన సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని నడిపినవాడు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు అది ఆయన చరిత్ర ఇప్పుడు ఆయన పుట్టుకను బట్టి మనందరం సంతోషిస్తున్నాం కదా మరి మన పుట్టుకను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ పుట్టినందుకు మనం సంతోషిస్తున్నాం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ భూమి మీద పుట్టాడు ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషింతురనేను అంతేనా ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషించాలి ఎందుకంటే బాప్తిష్మీచ్చి ఓహాను పుట్టినందుకే అనేకులు ఏమయ్యారు సంతోషించారు బాప్తిష్మం ఇచ్చి కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవారు యేసుక్రీస్తు పుట్టినందుకు కూడా అనేకులు సంతోషించారు నేటికి సంతోషిస్తున్నారు భక్తులందరి పుట్టుకను గుర్చి అనేకులు సంతోషించారు నేటికి సంతోషిస్తున్నారు మరి మన పుట్టుకేంటి యేసు ప్రభు పుట్టుక ఓకే నువ్వు సెలబ్రేట్ చేస్తేనే ఆయన గొప్పోడవుతాడా లేకపోతే అవడా అంటే మేము క్రిస్మస్ చేస్తేనే యేసు ప్రభు గొప్పోడండి లేకపోతే అవడండి నేను ఏమైనా అన్నావా నువ్వు కేక్ కట్ చేస్తేనే ఆయన గొప్పోడవుతాడా లేకపోతే అవడా నువ్వు పాట పాడితేనే ఆయన గొప్పవాడు అవుతాడా లేకపోతే అవడా అంటే ఆయన గొప్పవాడు అయ్యాడు కాబట్టి మనం పాట పాడుతున్నాం అది విజయం మనం పాట పాడినందుకు ఆయన గొప్పవాడు అవ్వలా ఏంటి మరి ఆయన గొప్పతనం తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం పాట పాడుతున్నాం ఆయన గొప్పతనాన్ని ప్రచురిస్తున్నాం ఆయన ఆల్రెడీ ముందే గొప్పవాడు ఆ గొప్పవాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ గొప్పవాడి గురించి మనం సంతోషిస్తున్నాం ఆ గొప్పవాడి గొప్పతనాన్ని ఎరిగి మనం ఆనందిస్తున్నాం ఈరోజు మీరు కేక్ కట్ చేస్తున్నారంటే కట్ చేసినందుకు ఆయన అవడు సుమా ఆయన గొప్పవాడు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అదన్నమాట విషయం సరే ఇవన్నీ ఓకే మనందరికీ తెలిసినవే యేసుక్రీస్తు పుట్టుకను గురించి సంతోషిస్తున్నటువంటి ప్రియ సోదరి సోదరులారా మరి మీ పుట్టుక మాట ఏంటి ఇదేంటండి ఆయన పుట్టినరోజు కాబట్టి మేము ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మా పుట్టుక గురించి అడుగుతారు ఏంటంటారా మీరు అసలు ఆయన ఎందుకు జరిగిందో తెలుసా మీ పుట్టుక గురించే ఇది నిజం పచ్చి నిజం అసలు ఆయన ఆయన ఏంటి ఆయన పుట్టుక ఎవరితో లింక్ అయ్యింది ఆయన పుట్టుక ఎవరితో ముడిపడి ఉంది ఎవరి కొరకు ఆయన వచ్చాడు ఈ లోకానికి ఎవరి కొరకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకే ఆయన ఈ లోకానికి ఆయన కొరకు రాలేదు ఇది క్లియర్ ఏసుక్రీస్తి లోకానికి ఆయన కొరకు వచ్చాడు అంటే అది పచ్చి అబద్ధం మరి పచ్చి నిజమేంటి ఈ లోకానికి ఆయన కొరకు రాలేదు మరి ఎవరి కొరకు వచ్చారు నీ కొరకు నా కొరకు అంటే ఆయన పుట్టుకెందుకు జరిగింది అంటే నీ కొరకు నా కొరకు జరిగింది సరే ఈరోజు ఆయన పుట్టుకను గూర్చి పుట్టుకను బట్టి పుట్టుక కొరకు సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం కానీ మన పుట్టుకును గురించి మన జీవితం గురించి మన బ్రతుకు గురించి మనం అసలు ఆలోచించట్లేదు ఇది విచిత్రం ఇప్పుడు చాలా మంది పుట్టినందుకు సంతోషిస్తారు కానీ ఎందుకు పుట్టాడో అర్థం చేసుకోరు ఏసుక్రీస్తు పుట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు పండగ చేస్తారు అసలు వీళ్ళ పుట్టుక ఎలా జరిగింది వీళ్ళెందుకు బ్రతుకుతున్నారు వీళ్ళు ఎలా చచ్చిపోతారు ప్రస్తుతానికి వీళ్ళ జీవితం ఎలా సాగుతుంది అనేది మాత్రం ఆలోచించరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఆయన పుట్టుక జరిగింది అంటే నీ కోసమే ఆయన పుట్టిందే నీ కోసమైనప్పుడు ఆయన పుట్టిందే నీ బాగు కోసమైనప్పుడు ఆయన పుట్టిందే నీ జీవితాన్ని బాగు చేయడానికైనప్పుడు ఆయన పుట్టిందే నిన్ను నిత్య జీవితానికి నడిపించడానికైనప్పుడు నీకు పాపక్షమాపను అనుగ్రహించడానికైనప్పుడు అదేవి నువ్వు పట్టించుకోకుండా కేవలం ఆయన పుట్టినందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని పండగ చేస్తే ప్రభు సంతోషిస్తాడా చెప్పాలి మీరు చెప్పండి అందరూ చెప్పాలి ప్రభు సంతోషిస్తాడా సంతోషించడు ప్రభుకి ఎంత మాత్రం సంతోషం ఉండదు ప్రభుకి ఎంత మాత్రం ఆనందం ఉండదు ప్రభు అసలు దాన్ని కన్సిడర్ చేయడు మీ భక్తిని పట్టించుకోడు మీరు ఏం చేసినా పట్టించుకోడు మీరు ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రభు పుట్టింది నా కొరకే ప్రభు పుట్టింది నా కొరకే మరి నేను ప్రభు కొరకే అసలు ప్రభు నాకెవరో తెలుసా ప్రభు నాకెవరో తెలుసా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాం అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చూడాలి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన అందరూ చదవాలి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎవరి కొరకు బాధపడి ఎవరి కొరకు బాధపడి ఎవరి కొరకు మీ కొరకు నా కొరకు ఆయన కొరకు కాదు ఈ భూమి మీదండి ఆదాం మొదలుకునేటి వరకు స్వార్థం లేకుండా బ్రతికిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కరే ఆదాం మొదలుకునేటి వరకు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద కదిలిన వారిలో స్వార్థం లేకుండా ఈ శరీరం నడిచింది అని చెప్పడానికి ఒక శరీరాన్ని మనం చూపించాలి అంటే శరీరదారి అయిన యేసు ఏసుక్రీస్తు ప్రభువారిని తప్ప ఇంకెవ్వరిని మనం చూపించలేము ఎందుకంటే స్వార్థం లేని ఏకైక దేహం ఈ భూమి మీద నడిచింది యేసుక్రీస్తు ప్రభువారిది మాత్రమే ఆయనకు స్వార్థం లేదు నా అనే భావన లేదు నేను మాత్రమే అనే భావన లేదు నాకే కావాలి అనుకునే స్వార్థపూరితమైన ఆలోచన విధానం ఆయనలో లేదు ఆయన ఎప్పుడు కూడా తన కొరకు ఆలోచించుకున్నవారు కారు ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో సూచిక్రియలు చేశారు ఎప్పుడైనా తన కొరకు ఆ పనిని వాడుకున్నారా ఆయన ఆకలి అయితే ఆకలితో బాధ అనుభవించారు తప్ప ఎప్పుడు కూడా ఆకాశం నుండి ఒక రొట్టెను పైకెత్తి వేల రొట్టెలుగా మార్చేసి వేల చేపలుగా మార్చేసి ఆయన తినలేదు లేదు ఆయనకున్న శక్తిని కూడా దేని కొరకు ఎవరి కొరకు వినియోగించారు ప్రజల కొరకు వినియోగించారు తప్ప తన కొరకు వినియోగించుకోలేదు తన ఆకలేసినప్పుడు ఒక అంజరపు జట్టు దగ్గరికి వెళ్తారు తన ఆకలేసినప్పుడు అంజరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పళ్ళు లేకపోయి బాధపడి ఆ చెట్టును శపించినా కూడా అది కూడా ఎవరి కోసం నీకు నాకు బుద్ధి చెప్పడం కోసమే దాన్ని చూపించి ప్రభువా ఆహారం తింటావా మధ్యాహ్నం ఊరిలోకి వెళ్ళి కొనుక్కొచ్చాం భోన్ చేస్తావా అని అడిగితే మీకు తెలియని ఆహారము నాకుంది నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉంది అని చెప్పిన అంత నిస్వార్థపరుణ్ణి మనం ఈ భూమి మీద ఎక్కడైనా చూడగలమా అలాంటి నిస్వార్థపరుడిని భూమి మీద ఎక్కడైనా చూడగలమా చూడలేము ఆయన ఒక్కడేనండి ఏ స్వార్థం లేనివాడు ఒక శిష్యుడు అడుగుతాడు ప్రభు ఎక్కడుంటావో అక్కడికి వచ్చేస్తాను ప్రభు ఎందుకంటే ప్రభువు కదా బాగుంటాడు ప్రభువు ఎక్కడుంటే అక్కడ పంచభక్ష పరిమాణాలు ఉంటాయి ప్రభువు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది ప్రభు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది ప్రభువు ఉన్న చోటకి ఏ లోటు ఉండదు అనుకోని ప్రభు ఆ నీవెక్కడికి వెళ్ళినను నీవెక్కడికి వెళ్ళినను వెంట వచ్చేస్తాను అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు అడిగిన వాడికి నక్కలకు బొరియలు ఉంటాయి నాయన అంటే నక్కలకైనా బొరియలు ఉంటాయంటే సొంత సొంత కొంపలు ఉంటాయి నక్కలకు కూడా ఆకాశపక్షులు కూడా సొంత ఇళ్ళు ఉంటాయి గూళ్ళు ఉంటాయి మనుష్య కుమారునికి తలవాల్చి కొనుటకైనను స్థలము లేదు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అలాంటి నిస్వార్థ నిస్వార్థపరుడు అంటే ఎవరూ కనబడరు ఎవరు కనబడరు మరి ఆ నిస్వార్థపరుడి జీవితం ఈ భూమి మీద శరీరదారిగా బ్రతికిన దినాలలో ఎవరి కొరకు గడిచిపోయింది అనంటే చెప్తున్నట్టు చూడండి పేతురు గారు ఆయన క్రీస్తు కూడా మీ కొరకే బాధపడి మీ కొరకే బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయను మీరు ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని మీరు ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని ఆయన పుట్టుక జరిగితే ఆయన పుట్టుకను బట్టి ఆనందిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటుందా ఇది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న క్రిస్మస్ సీజన్ లో క్రీస్తు తనడుగు జాడల్లో నడుచుకోవాలని మనందరినీ ఏం చేశారట ఏర్పరచుకున్నారు మీరు ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడిన ప్రజలు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నవారు సహవాసంలో ఉన్నవారు పరిశుద్ధ ఆత్మసహవాసంలో సంఘము అనగా క్రీస్తు రాజ్యములో సభ్యులు క్రీస్తును బట్టి పరిశుద్ధులు క్రీస్తును బట్టి నీతిమంతులు క్రీస్తును బట్టి గౌరవింపబడుతున్నవారు వధువు సంఘము ఇత్యాది పేర్లతో పిలువబడుతున్నటువంటి మనము ఏర్పరచబడిన వారము ప్రత్యేకింపబడిన వారము మరి ఆయన అడుగు జాడలి నడుచుకుంటున్నామా చెప్పండి మీరే చెప్పండి ఆయన ఎందుకు పుట్టాడు అనే ప్రశ్న వస్తే తనడుగు జాడల ఎందు మనము నడుచుకున్న వలనని మనకు మాదిరి ఉంచి పోయెను పోయను పోయను అయిపోయింది ఆయన ఆయన పుట్టుక ఆయన పుట్టుక పరమార్థం ఆయన చరిత్ర అది అయిపోయింది ఇప్పుడు ప్రారంభం కావాల్సిందేంటి చెప్పండి ప్రారంభం ఏంటి ఆయన ఏ రూట్ అయితే వేశాడో ఆ రూట్లో నీ బ్రతుకు ప్రారంభం కావాలి ఆయన తనడుగు జాడల ఎందు మనము నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన సమయం ఇది ఇదే సమయం క్రీస్తు అడుగు జాడల్లో క్రైస్తవ్యం నడవాల్సిన సమయం క్రీస్తు ఏ మార్గాన్నైతే మన ముందు ఉంచి వెళ్ళిపోయారో క్రీస్తు ఏ మాదిరి అయితే మనకి చూపించి వెళ్ళిపోయారో ఆ మాదిరిని అనుసరించి ఆయన అడుగు జాడల్లో నడవలసినటువంటి సమయం ప్రియులారా ఇది కానీ మనకు అవి ఏమైనా గుర్తున్నాయా మనకేం గుర్తుండట్లేదు మనకు అవి ఏమైనా గుర్తుంటున్నాయా మనకేం గుర్తుండట్లే మరి మనకి ఏం గుర్తుంటుంది మన ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి మన ఎంజాయ్మెంట్ కావాలి మన హ్యాపీనెస్ కావాలి మన సంతోషం కోసం అవసరమైతే ప్రభువును వాడుకోవాలి కేవలం మన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలి మన స్వచిత్వం నెరవేర్చుకోవాలి ఇలాంటి సెల్ఫిష్ పీపుల్ ఎక్కువ కనబడుతున్నారు సెల్ఫిష్ నేచర్ ఒక స్వార్థపూరితమైన ఆలోచన విధానం క్రైస్తవ్యలోనికి చొచ్చుకుని వచ్చింది అందుకే ప్రభువును ముందు పెడుతున్నారు ఆ ముందు జరిగే కార్యక్రమాలన్నీ మీ సంతోషం కోసం చేస్తున్నారు కానీ ప్రభువుకి ఎప్పుడు నిజమైన సంతోషమో తెలుసా ప్రభుకి ఎప్పుడు నిజమైన ఆనందమో తెలుసా ఆయన అడుగు జాడల్లో నువ్వు నడిచినప్పుడే ప్రభువుకు నిజమైన సంతోషం ప్రభుకు నిజమైన ఆనందం ప్రిల్లరా ఇప్పుడు ఉదాహరణకి ఈ వేదిక మీద నా పుట్టినరోజు జరుగుతుంది అనుకుందాం కాసేపు ఈ వేదిక మీద నా పుట్టినరోజు జరుగుతుంది అనుకుందాం కాసేపు మిమ్మల్ని అందరినీ నేను పిలిచాను నా పుట్టినరోజుకి వచ్చారు ఇక్కడికి వచ్చి నన్ను సంతోష పెట్టాలా లేదా మిమ్మల్ని నేను సంతోష పెట్టాలా కదా ఇప్పుడు గిఫ్ట్లు ఎవరికి తేవాలి అంతే కదా మీ గిఫ్ట్ ఎవరికి ఎవరికి ఇస్తారు తెచ్చి ఎవరు బర్త్డే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ప్రభువుకి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి మరి ఏమి అని చెప్పండి ప్రభు గిఫ్ట్ సరే కాసేపు ఈరోజే పుట్టాడు అనుకుందాం అండి కాసేపు అనుకుందాం ఈరోజు ఇప్పుడే పుట్టాడు అనుకుందాం ఆయన బర్త్డే ఇక్కడ జరుగుతుంది అనుకుందాం ఆయన బర్త్డేకి మిమ్మల్ని ఇన్వైట్ చేశాడు ఆయన ఇక్కడ కూర్చున్నాడు కుర్చీలో అనుకుందాం కాసేపు ఇదంతా ఫిక్షన్ నాట్ రియల్ సో ఇప్పుడు ప్రభువుకి మీరు ఇస్తారు చెప్పండి ఏమడుగుతాడు మిమ్మల్ని ఆయన ఆ జ్ఞానులు తెచ్చినట్టు బంగారము సాంబ్రాని బోళము ఇవన్నీ ప్రభు అడిగాడా ఒకళ్ళు అడిగితే ఆయనకు బంగారాన్ని బట్టి సంతోషమా చెప్పండి బంగారాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడా బోళమును బట్టి ప్రభు సంతోషిస్తాడా సాంబ్రాణిని బట్టి ప్రభు సంతోషిస్తాడా లేకపోతే నీ డబ్బుని బట్టి ప్రభు సంతోషిస్తాడా నీ ఆస్తి అంతస్తు వీటన్నిటిని బట్టి ప్రభు సంతోషిస్తాడా లేక నీ బ్రతుకునే ఆయన కానుకగా కోరుతున్నాడా ఎస్ 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 గాట్ అట్ పాయింట్ ఆయన మన బ్రతుకునే కానుకగా కోరుతున్నాడు మనం ఆ కానుక ఇస్తే కదా ఎప్పుడేమో ఎన్నో క్రిస్మస్లు జరిగిపోతాయి మీ జీవితంలో ఒక్క క్రిస్మస్కి కూడా మీరు క్రీ క్రీస్తుని మిస్ చేయడం తప్ప క్రిస్మస్లో ఎవరిని మిస్ చేస్తారు క్రీస్తుని మిస్ చేయడం తప్ప ఎప్పుడు ఆయన కోరుకున్న జీవితాన్ని ఆయన గిఫ్ట్గా ఇవ్వరు కదా ఎవరిచ్చారండి ఆయన కోరుకున్న జీవితాన్ని ఆయన గిఫ్ట్గా మీరు ఇచ్చారా ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా ఇప్పుడు ఒక్కొక్కటి కొన్ని కొన్ని ఆయన కోరుకునేవి చూపిస్తాను మీకు జాగ్రత్తగా వినండి ఇచ్చారులేదు చెప్పండి చాలు కోరుకున్న ఆయన ఏం కోరుకున్నాడు ఆయన అడుగు జాడలేందు నడవమని కోరుకున్నాడు అది మనకు తెలుసు అందుకే మాదిరి ఉంచిపోయాడట ఆయన అడుగు జాడలేందు మనము నడుచుకున్న ఆయన మనకి మాదిరి ఉంచి పోయను అని ఉంది మనం ఆయన అడుగు జాడలేందు నడుచుకుంటున్నావా లేదా అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న నడుచుకుంటే అది ఆయన కోరుకున్న గిఫ్ట్ అది నడుచుకోకపోతే నడుచుకోకపోతే ఆయనకు మనం ఎలా ఉన్నట్టు అనుకూలంగానా వ్యతిరేకంగానా వ్యతిరేకంగా ఉన్నట్టు రైట్ ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం కూడా ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను సేవ మీకు యుక్తమైనది దేవుని దృష్టికి అనుకూలమైంది ఏమడుగుతున్నాడట మీ శరీరమే సజీవ యాగంగా సమర్పించండి అని అడుగుతున్నాడట ఏమడుగుతున్నాడు మీ శరీరమే సజీవమైన యాగము సజీవమైన యాగము అంటే అర్థం ఏంటి ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నీ దేహం మీద అధికారం ఎవరికి ఇచ్చేయాలి ఎవరికి ఇచ్చేయాలి ప్రభుకి ఇచ్చేయాలి ఎంతమంది ఇచ్చారు చెప్పండి కానుక ఎవడైనా ఇస్తాడు ఉన్నాడు ఎవడైనా ఇవ్వచ్చు కానుక అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు కానుకంటే మనం ఏం భేదభేదవ రాళ్ళాక మొత్తం పట్టుకెళ్ళి ఇవ్వం కదా మన దగ్గర వంద ఉంటే ఇరవయో ముప్పయో పడేస్తాం అంతే మహా అయితే వంద ఉంటే రూపాయి పడేస్తాం అది మన ఇష్టం అది అంతే కదా వంద ఉంటే వంద ఇచ్చేస్తామా ఇవ్వం కదా సో నువ్వు వంద ఇచ్చేసినా ప్రభు ఏం వాడుకోడు మళ్ళీ అది మళ్ళీ అది కూడా ఉపయోగించుకునేది ఎవరు మనమే ప్రభు పనికి ఇచ్చేది కూడా ఎవరు ఉపయోగించుకుంటారు ప్రభువా మనమా మనమే మనుషులుగా మనమే ఉపయోగించుకున్న సంఘం ఉపయోగించుకుంటుంది ఇప్పుడు ప్రభు నీ డబ్బు లేకపోతే నీ ఆస్తి నీ అంతస్తు నీ వెండి బంగారాలు ఇవిస్తే హ్యాపీగా ఫీల్ అవుతానని ఎక్కడా చెప్పలా అవి సంఘంగా మన బాధ్యత కాబట్టి వాటితో మనం సంఘ కార్యక్రమాలు జరిపించుకోవాలి కాబట్టి వాటిని మనం చందా పోగు చేసుకుంటాం అవి కూడా మన శ్రేయస్సు కోసం లేదా సంఘక్షేమాభివృద్ధి కోసం ప్రభు ఏం అడుగుతున్నాడంటే నీ దేహమే యాగంగా నాకు కావాలని అడుగుతున్నాడు ఇచ్చావు ఎప్పుడైనా ఒక్కరోజు కూడా ఒక్క రోజు కాదు కదా ఒక క్షణం కూడా ఇవ్వవు నీ కళ్ళు నీ కోసం నీ నోరు నీ కోసం నీకు నచ్చింది మాట్లాడుకోవడం కోసం నీ చెవులు నీకు నచ్చింది వినడం కోసం నీ చేతులు నీకు నచ్చిన పని చేయడం కోసం నీ కాళ్ళు నీకు నచ్చిన చోటుకి వెళ్ళిపోవడం కోసం నీ నాలుక నీకు నచ్చిన పదాలు వల్ల వేయడం కోసం నీ దేహం మొత్తం నీకు నచ్చినట్టుగా వాడుకోవడం కోసం చివరికి నీ మెదడులోని ఆలోచనలు నీ మెమరీ కార్డు అది కూడా నీకు నచ్చిన దౌర్భాగ్యకరమైన వాటినన్నిటినీ లోపల పెట్టుకోవడం కోసం తప్పితే ప్రభు కొరకు దేహాన్ని సజీవయాగంగా కానుకగా ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎవరున్నారు మీరు ఇచ్చారా ఇచ్చారా ప్రభుకి నీ దేహాన్ని ఇచ్చావా సజీవయాగంగా ప్రభుకు దేహాన్ని ఇవ్వడం అంటే అర్థమేంటి ప్రభువుకి దేహాన్ని ఇవ్వడం అంటే అర్థం ఏంటి ఈ దేహమున ఈ దేహమునకు అధిపతి ప్రభువే అక్కడక్కడ క్రైస్తవులు ఇల్లు కట్టుకున్నప్పుడు బయట కాపీ ఒండి పిలిచి అచ్చు లేంచి ఇంటికి అంటిస్తుంటారు ఏమని ఈ గృహమునకో అధిపతి క్రీస్తే దేవుడు ఆ అచ్చు ఈ సిమెంటు ఈ సిమెంటు గుమ్మానికో లేకపోతే ఈ సిమెంట్ ఇంటికో పెట్టమని చెప్పాలా ఆ అచ్చు దేనికి పెట్టాలి తెలుసా దేనికి పెట్టాలి తెలుసా ఇది ఇక్కడ పెట్టాలి ఈ గృహమునకు అధిపతి క్రీస్తే అని పెట్టాలి మనం అబ్బే ఇక్కడ పెట్టడం కుదరదండి ఇక్కడ పెట్టడం కుదరదు ఈ గృహమునికి అధిపతి సాతాను అంతే కదా మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు వాడికి రోజు గిఫ్ట్ ఇస్తారు రోజు గిఫ్ట్ ఒక తాగుబోతుడు ఎవరి సంబంధి తాగుబోతుడు ఎవరి సంబంధి అపవాది గిఫ్ట్ ఇస్తున్నాడు రోజు నా దేహాన్ని ఇలా పాడు చేసుకుంటా నువ్వు ఎలా చెప్తే అలా వింటావు ఒక వ్యభిచారి ఎవరి సంబంధి సాతాను సంబంధి ఒక జారుడు ఎవరి సంబంధి సాతాను సంబంధి ఒక అనీతిమంతుడు ఎవరి సంబంధి సాతాను సంబంధి ఒక దొంగ ఎవరి సంబంధి సాతాను సంబంధి ఒక బూతులు మాట్లాడేవాడు ఎవరి సంబంధి సాతాను సంబంధి ఒక దుష్టుడు ఒక ద్రోహి ఒక భయంకరుడు ఒక నీచుడు ఒక దుర్మార్గపు స్వభావం కలిగినవాడు స్వార్థపరుడు చెడ్డ ఆలోచనలతో నిండుకున్నవాడు చెడ్డవాటిని చూసేవాడు చెడ్డవాటిని వినేవాడు చెడ్డవాటి కొరకు పరుగులు తీసేవాడు చెడ్డ క్రియలు చేసేవాడు వీళ్ళందరూ సాతానుకు ప్రతిక్షణం గిఫ్ట్లు ఇస్తూనే ఉన్నారు కానీ ప్రభువుకు గిఫ్ట్ ఇచ్చినడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వడెవ్వడు ఇక్కడ మంది ఉన్నారు కదా క్రిస్మస్ కోసం వచ్చారు ఏది గిఫ్ట్ తెచ్చారా ప్రభుకి ఇచ్చారా ఎప్పుడైనా ఆయన అడిగాడా లేదా అడిగాడా నేను ఏమైనా అబద్ధం చెప్పాను మీ దేహాన్ని సజీవయాగంగా ప్రభుకి సమర్పించండి అని ఆయన అడిగాడా నేను అబద్ధం చెప్పానా అడిగాడు కదా మరి ప్రభుకు మన దేహం మీద అధికారం ఇచ్చామా లేదా ఇప్పటికీ కూడా మన దేహం మీద అపవాది అధికారిగా ఉన్నాడా అపవాది అధికారిగా ఉన్నాడు అని ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవ విశ్వాసి చెప్పడం సిగ్గుపడాల్సిన విషయమా సంతోషించాల్సిన విషయమా అమ్మా నేను ఏలుకుంటున్నది ఎవరమ్మా మీ ఆయన లేకపోతే ఇంకోటి ఎవడైనా అన్నాడు అని అడిగారు అనుకో ఎవరైనా అమ్మా ఆయన కదండి ఆడ అంటే అది అది సిగ్గుపడాల్సిన విషయమా లేకపోతే గౌరవంగా చెప్పుకునే విషయమా సిగ్గుపడాల్సిన విషయమే కదా అంటే మనం సిగ్గుపడవలసిన సంగతులు ఎందు కూడా అతిశయిస్తున్నామేమో మరి అంతేనా అదే రాయబడిందా బైబిల్లో వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయించుచున్నారు నా శరీరం మీద సాతానే అధికారి పేరుకు మాత్రం నేను ప్రభువు వాడను ప్రభువు దానను అన్నా అనుకోండి అది ఎంత నీచమైన విషయమో తెలుసా ఇంకేంటి మనం పొందిన మారు మనస్సు ఎక్కడ మనం మన తప్పు దిద్దుకున్నాం ఎక్కడ మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాం ఎప్పుడు మనం పశ్చాత్తాపడ్డాం ఎప్పుడు మనం ప్రభు పాదాల చెంత మన ప్రభు ప్రభువా నా జీవితం నీది నీ పుట్టుకోకే ప్రభు అది సక్సెస్ఫుల్ స్టోరీ కానీ నాదే ప్రభు ఫెయిల్యూర్ స్టోరీ అయిపోయింది రోజు ప్రభుది సక్సెస్ఫుల్ స్టోరీ ఆయన స్టోరీ బైబిల్ చెప్తోంది సక్సెస్ఫుల్ స్టోరీ ప్రభుది ఆయన ఆయన గురించిన చరిత్ర చదువుతుంటే ఆయనను మించిన వాడు ఎవ్వడు ఈ ప్రపంచంలో లేడు బ్రతికితే ఎలా బ్రతకాలి అన్నట్టుగా బ్రతికి చూపించాడు ఆయన బ్రతికితే ఎలా బ్రతకాలి అసలు ఆయన 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 ఎంత గొప్పవాడు తెలుసా సమాజం మధ్యలో నిలబడి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని క్వశ్చన్ చేస్తే శాస్త్రులు పరిసయులు గజ 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 వనికిపోయారు ఎవడు కూడా నీలో పలానా పాపం ఉంది నువ్వు పలానా పాపం చేసావు కదా నువ్వు పలానా పాపం చేసావు కదా నువ్వు పలానా పాపం చేసావు కదా అనగలిగే అధికారం ఏ మానవుడికి లేదు మనం పాపం చేసాం ఆయన పాపంతో పోరాడి గెలిచాడు పాపము లేనివాడు అలాంటి పరిశుద్ధుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన ప్రభువు పాపులమైన మనల్ని ప్రేమించి మనలందరినీ చేరదీసి మనలందరినీ హక్కుని చేర్చుకుని తన పవిత్ర రక్తంతో మనల్ని శుద్ధీకరించి సంఘంలో మనకి స్థానాన్ని కల్పించి ఏర్పరిచబడిన వారిని ప్రత్యేకింపబడిన వారిని మనమే ఆయన సొత్తు అని గొప్ప పేరు మనకి పెట్టి గొప్ప స్థితిలో మనల్ని చూడాలని మన ఆత్మీయ జీవితం ఉన్నతంగా ఉండాలని మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలని మన ఆత్మీయ జీవితం గొప్ప స్థితిలో ఉండాలని దేవుడు కోరుతూ ఆయన అడిగిన గిఫ్ట్లు ఏవీ మనం ఇవ్వలేదు ఏవి ఇవ్వలేదు రేపు మాపో చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం పరలోకం వెళ్ళిపోతావా పర్లోకి వెళ్ళిపోతాం ఎందుకు వెళ్ళిపోతావు పర్లోకి నువ్వు ఎవరి కోసం బతికావు నువ్వు పరలోకి వెళ్ళిపోవడానికి ఏదో మనుషులు మెప్పు కోసం పెట్టిలో పెట్టినప్పుడు పరలోకానికి పోయాడని పాట పాడేస్తాం అంతే ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ తిట్టుకుంటారని అక్కడ తాగబోతోడు చచ్చిపోయినా పెట్లో పెట్టినప్పుడు విభిచార చచ్చిపోయినా పెట్లో పెట్టినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరూ ఏమంటారు దేవుని వద్దకు చేర్చుకొనబడ్డాడండి ఆత్మక శాంతి కలుగును గాక మంచి పోరాటం పోరాడాడు ఆ పరుగు పరుగు కడముట్టించాడు చిన్న ఫ్లెక్సీ చేసి కొబ్బరి చెట్టుకు కట్టేస్తాం అసలు అంత బ్రతికేటి ఆ బ్రతుకులు ఎప్పుడైనా ప్రభుకు విలువిచ్చాడా ఆ బ్రతుకులు ఎప్పుడైనా ప్రభుకు విలువిచ్చిందా ప్రభు కొరకు బ్రతికిన వారైనా ప్రభు కొరకు దేహాన్ని సజీవంగా సమర్పించిన వారేనా ప్రభు అడుగుజాడలో నడిచిన వారేనా ప్రభు మాటలకు విలువనిచ్చిన వారేనా ప్రభు గద్దెంపునకు లోబడిన వారేనా ప్రభు కొరకు యథార్థమైన జీవితాన్ని జీవించిన వారేనా ఇవేవి మనకు అవసరం లేదు ఈరోజు క్రైస్తవ్యం కూడా అలాగే పోతుంది ఎక్కువ చోట్ల నేను క్రిస్మస్కి వెళ్ళిన ప్రతి చోట కూడా ఎక్కువ చోట్ల యవనస్తుల్ని చూస్తుంటే వాళ్ళలో ఎవ్వరికి వాక్యం రాదట మరి ఏం వచ్చారా నాయన మీకంటే నాలుగు స్టెప్పులు నేర్చుకున్నాం ఉన్నాయా అవి వేసిపోతాం అంతే మరి ఇంకేం వచ్చారా బాబు మీకంటే ఎవరు నాటికలట బాగా ప్రిపేర్ అయ్యారట ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలో టీవీలో చూసి అవి తెచ్చి ఇక్కడ వేసేస్తారట ఆ కామెడీ అంటే వచ్చినోళ్ళందరినీ నవ్వించడం బాగా వచ్చేట మరి ఇంకేమొచ్చు తినడం వచ్చు ఇంకేమొచ్చు ఎగరడం వచ్చు గెంతడం వచ్చు సాతాను కోసం బతకడం వచ్చు అది తీసుకొచ్చి ఇక్కడ నటించడం వచ్చు వేషధారి జీవితం జీవించడం వచ్చు ఆదివారం చర్చిలో కనబడరు ఎప్పుడు వాక్యం చదవరు కనీసం ఎప్పుడు బ్రతుకులో ప్రార్థన ఉండదు జస్ట్ క్రిస్మస్ అనేసరికి మాత్రం ప్రతూడు పొలంలో దిష్టిబొమ్మల్లో తయారైపోతారు ప్రభుకిష్టుల వీళ్ళు చెప్పండి మీరే చెప్పండి ప్రభుకిష్టుల వాళ్ళు ప్రభు అలాంటి వాళ్ళని కోరుకుంటున్నాడా ప్రభు అలాంటి వాళ్ళని ఇష్టపడుతున్నాడా ప్రభు కావాల్సిన ఎవా ఎంతకాలం బ్రతుకుతామండి మనం ఎంతకాలం బ్రతుకుతాం మనం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు ఒక సంవత్సరం నవిలి మింగేసాం అప్పుడే మనకు తెలియకుండానే ఒక సంవత్సరాన్ని ఏం చేసాం మింగేసాం మింగేశాం ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు ఇంక ముందు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు ఈ క్వశ్చన్ అడిగితే నీకు ఇంక ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలున్నాయి చెప్పు ముందు మీ ఇంట్లో ఎన్ని చెప్పు చెప్పుంటే టక్కని చెప్తాం చెప్పకండి ఇప్పుడు ఎవడ అంటే దో దోచుకుని వెళ్ళిపోతాడు నీకు ఎంత బంగారం ఉందంటే కాసులు సెవర్లో టక టక టక్ మన వస్తే లెక్కలు ఒక మొక్క కూడా మిస్ అవ్వదు గ్రాము కూడా మిస్ అవ్వదు ఎంత ఉందమ్మా బంగారం నీకు ఆడ అంటే ఎంత ఉందండి అని కరెక్ట్గా చెప్తారు నీకు ఎంత టైం ఉంది చెప్పు ఎవరి దగ్గర నోరు పెగలదు ఈవెన్ నా దగ్గర కూడా పెగలదు ఎందుకంటే భూమి మీద ఏ మానవుడికి ఇంకా ఎంత టైం ఉందో దేవుడు చెప్పడు కానీ ఒక మాట మాత్రం చెప్తాడు మీరు ఎంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి రాబాబు మీ జీవితం ఆవిరి చూసినప్పుడల్లా నా జీవితానికి ఇదే అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆవిరిని చూసినప్పుడల్లా మీకు ఏం గుర్తు రావాలి నా ఆయుష్కాలం కూడా ఇలాంటిదే ఇడ్లీలు వండుకున్నప్పుడు నీళ్లు మరగబెట్టుకుంటున్నప్పుడు పాలు కాసుకుంటున్నప్పుడు భోజనం వండుకుంటున్నప్పుడు మీ అందరికీ ఆడవాళ్ళందరికీ బాగా పరిచయం ఉంటుంది ఆవిరితో కదా కుక్కర మీద వంట చేస్తున్నప్పుడు అది విజిలేసినప్పుడల్లా బయటకేం వస్తుంది అది కదా అదే నీ ఆయుష్కాలం అంటున్నాడు ఆయన అదే నీ ఆయుష్కాలం అది ఎంతసేపు కనబడుతుంది నీ కళ్ళ ముందు జస్ట్ అలా అలా మన జీవితం కూడా అంతే మరి జీవితం ప్రభు ప్రభువును సంతోషపరిచే జీవితం ఎప్పుడు వస్తుంది నీకు ప్రభువును ఆనందింపజేసే జీవితం ఎప్పుడు వస్తుంది మనకి ప్రభువును ప్రభు కోరిన కోరికను తీర్చే జీవితం మనకి ఎప్పుడు వస్తుంది అవి ఏమీ రావు ప్రభు పుట్టినరోజట కోరిక తీర్చుకునేది ఎవరట మనమట ఈరోజు అన్ని మనకిష్టమైనవే అన్నీ మనకిష్టమైనవే లైటింగ్ మనకిష్టమైంది ఒకళ్ళు డ్యాన్స్ వేస్తే అవి మనకిష్టమైనవి తిండి తింటే అది కూడా మనకి నచ్చిన మెను కూడి కావాలా మేక్ కావాలా వేపుడు కావాలా దమ్ము కావాలా ఇంకేం కావాలి మొక్క అలా ఉండాలా ఎలా ఉండాలా స్వీట్ అది వేయాలా ఇది వేయాలా బిర్యానీ ఇలా ఉండాలా ఇంకోలా ఉండాలా ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి ఎలా ఎంజాయ్ చేయాలి అన్నీ మన ఇష్టాలే పేరు మాత్రం ఎవరిది ప్రభుది ప్రియులారా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మీరు నిజంగా క్రైస్తవులు అయితే క్రీస్తును సంతోషపరిచే విధంగా మీ జీవితాన్ని మొదట ఆయనకి ఇవ్వండి మీ జీవితాన్ని మొదట ఎవరికి ఇవ్వాలి ప్రభుకివ్వండి అప్పుడు ఎక్కువ సంతోషపడతాడు ఆయన ఎక్కువ మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా మీరు మీకు నచ్చినట్టుగా ఎన్ని చేసినా ప్రభు ఎప్పుడు సంతోషపడరు ఎందుకంటే ఆయన ఆజ్ఞల మార్గంలో మనల్ని పరిగెత్తాలని కోరుతున్నాడు ఆయన ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తాలి ఆయనను సంతోషపరిచే జీవితాలు మనకు ఉండాలి ఆయనను ఆనందపరిచే జీవితాలు మనకు ఉండాలి ఆయన ఉద్దేశాలు నెరవేర్చే జీవితాలు మనకు ఉండాలి మన పుట్టుక ఆయన పుట్టుకను బట్టి ఆయన మరణమును బట్టి ఆయన జీవితమును బట్టి మన పుట్టుక గొప్పదిగా మారింది అలా గొప్పదిగా మారిన పుట్టుకను బట్టి ఆనందపడుతూ మన పుట్టుకను బట్టి ఆనందపడుతూ ఆయన పుట్టి మరణించడం వలన మనకు వచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆనందపడుతూ మనకొచ్చిన రక్షణ సంతోషాన్ని బట్టి ఆనందపడుతూ ప్రభు మార్గంలో నడవవలసిన వారమే మనమందరము ప్రభువును సంతోషపరుస్తూ జీవించవలసిన వారమే మనమందరము ప్రభు ఉద్దేశాలు నెరవేర్చవలసిన వారమే మనమందరము కానీ ప్రభు ఉద్దేశాలను పక్కన పెట్టి మన ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చుకుంటే ప్రభువు నిన్ను బట్టి ఎంత మాత్రం ఆనందపడరు ఆయన ఆనందపడకపోతే నీకు నిత్య జీవితం రాదు అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి యావత్ క్రైస్తవ సమాజం నిత్య జీవితం రాకపోతే ఇంకొచ్చేది ఏంటి చెప్పండి చెప్పండి ఇంకొచ్చేది ఏంటి ఏం కావాలి మనకి మన విశ్వాసం ఏంటి అసలు ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆకాశమందున్నాడు నరులను పరిశీలించుచున్నాడు నా జీవితం నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం ఆయనకు తెలుసు ఆయన చూస్తున్నాడు నన్ను నేను దాచలేనేది కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు నీ జీవితాన్ని ఒకరోజు ప్రశ్నించబోతున్నాడు ఆయన ఆయన ప్రశ్నకు సమాధానం ఇచ్చేంతటి ధైర్యం ఉందా మన దగ్గర ఆయన మనల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేంతటి ధైర్యం ఉందా మన దగ్గర లేదు లేదు గుర్తుపెట్టుకోండి ప్రియలారా గమ్యం తెలిసి కూడా ఆ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయకపోతే మన గమ్యం ఏమిటో మనకు తెలిసి కూడా ఆ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం మనమే చేయకపోతే నిస్సహాయమైన స్థితిలో మన చేతులు కట్టుకుని కూర్చుండిపోతే మనకంటే మూర్ఖులు దౌర్భాగ్యులు ప్రపంచంలో మరొకరు ఉండనే ఉండరు ప్రియులారా ప్రభు మీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడో మీరు గమనించాలి ప్రభు మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో మీరు గమనించాలి ప్రభు మీకు ఎలాంటి హెచ్చరికలు చేశాడో మీరు గమనించాలి ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించటం అంటే దేహాన్ని సజీవయాగంగా ప్రభుకి అప్పగించటం అది ప్రభు కోరిన కానుక నువ్వు ఆయన బర్త్డే అని చెప్పి ఆయన కోరిన కానుక ఇవ్వకుండా నీ పిల్లాడు పుట్టినరోజు చేసుకుంటాడు డాడీ నెక్స్ట్ బర్త్డేకి నాకు సైకిల్ కొనివు డాడీ అన్నాడు అనుకో నువ్వేం చేస్తావు ఒక బాధ్యత గల తండ్రి ఏం చేస్తాడు నెక్స్ట్ బర్త్డేకి నేను సైకిల్ కొనిస్తే నా కొడుకు ఏం చేస్తాడు సంతోషిస్తాడు ఇప్పుడు నా కొడుకు సంతోషమే నా సంతోషం నా కొడుకును సంతోషంగా ఉంచటమే నా సంతోషం అనుకున్న తండ్రి ఏం చేస్తాడంటే నెక్స్ట్ బర్త్డేకి ఏదో విధంగా సైకిల్ బాబుకి బాబుకిచ్చి బాబు కళ్ళల్లో ఆనందం చూస్తాడు లేదా పాప కళ్ళల్లో ఆనందం చూస్తాడు తల్లైనా తండ్రైనా తండ్రి అయినా వాళ్ళు అనుకున్నది ఇచ్చినప్పుడే వాళ్ళు ఆనందపడతారు వాళ్ళు కోరుకున్నది ఇచ్చినప్పుడే వాళ్ళు ఆనందపడతారు మీ భర్తను వెళ్ళి పలానా శారీ చాలా బాగుందండి నెక్స్ట్ బర్త్డేకి ఇది నాకు కొనివ్వండి అని అడిగా అనుకో నెక్స్ట్ బర్త్డేకి ఆయనది కొనివ్వకుండా ఆయనది కొనివ్వకుండా ఇంకోటి ఏదో తెచ్చి పడేసాడు నీకు అప్పుడు ఏం చేస్తావు హ్యాపీగా ఫీల్ అవుతావా హ్యాపీగా ఫీల్ అవుతావా భూమి మీద ఎప్పుడు కూడా అండి మనుషులు ఏంటంటే వాళ్ళు కోరినది ఇవ్వడానికి ప్రయత్నిస్తారండి వాళ్ళు కోరినది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే కోరినది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్న భావన మనందరికీ తెలుసు మరి ప్రభు కోరినది ఇవ్వకుండా ఆయన ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రభు కోరినది ఇవ్వకుండా ఆయన ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటున్నావు నీ శరీరాన్ని సజీవయాగంగా కావాలని ప్రభు కోరాడు ఇచ్చావా నీకు విషయం చెప్పమంటావా పరిశుద్ధుడైన ప్రభు తన పవిత్రమైన దేహాన్ని మన కొరకు నలుగగొట్టుకున్నారు తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించారు తద్వారా మనకి పాపక్షమాపణ కలిగింది రక్షణ భాగ్యం లభించింది ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను నిత్య జీవితం నా కొరకు ఎదురు చూస్తుంది ప్రభువు నన్ను త్రోసివేయువాడు కాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన కొరకు బ్రతకటాన్ని బట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడాన్ని బట్టి ఆయన కొరకు జీవించటాన్ని బట్టి ప్రభువు తన నిత్య రాజ్యంలోనికి నన్ను చేర్చుకుంటాడు తప్ప నన్ను విడిచిపెట్టేవాడు కాడు అందుకే పౌలు కూడా తెగించి మాట్లాడతాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చచ్చిపోతే లాభం ఉంది నా కోసం అంటాడు భక్తులు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు చూడండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చనిపోతే లాభం చనిపోతే లాభం ఏంటి చనిపోతే వచ్చిన లాభం నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను మీరు కూడా అలాగే నడుచుకోండి అని చెప్పాడు ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకొని ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నట్టే మీరు కూడా ఎవరిని పోలి నడుచుకున్నప్పుడు క్రీస్తుని పోలే పౌలు తన శరీరాన్ని సజీవయాగంగా ప్రభువుకు సమర్పించి ఆయన కోరిక తీర్చాడు ఆయన కోరిక తీర్చాడు అందుకే స్వార్థ పని నిమిత్తం దెబ్బలు తిన్నాడట దెబ్బలు తిన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభువా నన్ను దెబ్బలు కొట్టారు అని బాధపడలేదు మరి ఏమన్నాడు తెలుసా ప్రభువాన్ని పని కొరకు నేను దెబ్బలు తింటున్నాను నిన్ను మహిమ పరుస్తున్నాను అన్నాడు ప్రభువా నీ పని కొరకు నేను నువ్వు నా కొరకు దెబ్బలు తిన్నావు కదా ప్రభ్వా నేను నువ్వు నా కొరకు తిన్న దెబ్బలతో పోల్చుకుంటే నేను నీ పని కొరకు తిన్న దెబ్బలు చాలా తక్కువే కదా ప్రభ్వా నువ్వు నా కొరకు నువ్వు ముఖం మీద ఉమ్మివేయించుకున్నావు ప్రభ్వా నేను నీ కొరకు అవమానాలు మాత్రమే భరిస్తున్నాను ప్రభావా అది చాలా తక్కువే ప్రభువా నువ్వు నా కొరకు ముండల కిరీటం పెట్టించుకున్నావు ప్రభా నేను నీ కొరకు ఏదో జైల్లో కూర్చున్నానంతే ప్రభా ఖైదు అనుభవిస్తున్నాను ప్రవ్వా అది కూడా తక్కువే ప్రభా నా శరీరం మీద ముద్రలన్నీ నీ ముద్రలే కావాలి నా శరీరము నలుగ కొట్టబడాలి అందుకే నా శరీరమును నలుగొట్టుకొని దానిని లోపరుచుకున్నాను ఇలాంటి పదాలు గాఢమైన పదాలు వాడుతున్నాడండి ఒక భక్తుడు అతడు ఏసుక్రీస్తు ప్రభు వారి కోరిక తీర్చినవాడు అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభు వారి కోరిక తీర్చినవాడు మరి మనం తీరుస్తున్నాం ఆయన కోరిక ఇచ్చామా చెప్పండి సజ్జీవగంగా ప్రభుకు మన దేహాన్ని ఇవ్వట్లేదు ఒక స్థఫను చూడండి ప్రియులారా ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ప్రభు కొరకు నిలబడ్డాడు ప్రభు యొక్క సత్యాన్ని వ్యాపింప చేయటానికి కష్టపడ్డాడు మనుష్యుల మెప్పును కోరక ప్రభు మెప్పు కొరకే ప్రయాసపడ్డాడు అలా ప్రభు మెప్పు కొరకు ప్రయాసపడినటువంటి స్థఫను గారు ఒకరోజు చుట్టూ రాళ్ళు పట్టుకున్న మనుష్యుల మధ్య నిలబడి మాట్లాడాల్సి వచ్చింది చుట్టూ రాళ్ళు పట్టుకుని నిలబడిన మనుష్యుల మధ్య ఆయన నిలబడి ప్రభు కొరకు మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు ఎంత మాత్రం ఆలోచించక నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకునివాడు తిరిగి దానిని దక్కించుకును నా నిమిత్తము తల్లినైనను తండ్రి భార్యనైనను పిల్లలైనను అన్నదములనైన అక్కచెలని నేను భూములనైనను చివరికి తన ప్రాణమునైనను ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూసేవాడు శాపగ్రస్తుడు అన్న మాటలు స్టెఫను గారి హృదయాంతరాలలో బలంగా ఉన్నాయేమో తన చుట్టూ రాళ్ళు పట్టుకుని నిలబడ్డారు మాట్లాడితే కొడతారు అప్పుడు ఎవడైనా అయితే విశ్వాసం లేనివాడు ఎవడైనా అయితే వాళ్ళతో రాజీ పడిపోయి అయ్యో నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా మీరు నేను ఒకటే మనమ్మనో ఒకటి అని ఏదో కహాని చెప్పి పారిపోయేవాడేమో కానీ విశ్వాసి కదా ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు కదా ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు తెలుసా ఎంతకాలం దేవుని వాక్యానికి మీరు హృదయాన్ని ఎవ్వరు ముష్కరులారా అని వారిని ప్రశ్నించాడు ఎంతకాలం మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బ్రతుకుతారు దైవద్రోహులారా అని వారిని ఖండించాడు ఎప్పుడైతే వారిని ఖండించాడో వాళ్ళలో ఆగ్రహ ఆవేశాలు పెళ్లి బిక్కాయి కోపం కట్టలు తెంచుకుని వచ్చేసింది కోపం కట్టలు తెంచుకుని వచ్చి ఆ స్థఫనను మధ్యలో నిలువబెట్టి బలమైన కఠినమైన రాళ్ళు తీసుకొని వచ్చి ఆ రాళ్లతో కొట్టడం ప్రారంభించారు కొడుతున్నప్పుడు కూడా ఈ దేహం నాది కాదు ఈ దేహం ఎవరిది ప్రభుది ఈ దేహం ఎవరిది ప్రభూది ఈ దేహం ప్రభు నిమిత్తమే ప్రభు నన్ను తన స్వరక్తమిచ్చి కొన్నాడు నేనాయన స్వరక్తమిచ్చి కొన్న సంఘములోని సభ్యుడను సభ్యురాలను కాబట్టి ఈ దేహం మీద నాకు అధికారం లేదు ఈ దేహం నా ప్రభు కొరకే ఈ దేహం నా ప్రభు చిత్తం నెరవేర్చుట కొరకే అని రాతి దెబ్బల చేత తన శరీరము నుజ్జు నుజ్జైపోతున్నా సరే ఏమాత్రం చింతించక ఏమాత్రం బెదరక ఆకాశము వైపు కన్నులెత్తి చూసి ఏ సూప్రభువా నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థించి తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు చూసారా ఎంత గొప్పగా ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఏమండే వాళ్ళు చేసుకోలేక ఎంజాయ్మెంటు వాళ్ళు పడలేక మనలాంటి ఆనందాలు వాళ్ళకి తెలియవా మనకు లాంటి సంతోషాలు వాళ్ళు ఏమైనా అడవుల్లో బతికారా వాళ్ళు కూడా లోకంలోనే ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు ఎలా సంతోషించాలో లోక సంబంధంగా వాళ్ళకు కూడా తెలుసు ఎలా ఆనందించాలో లోక సంబంధంగా కానీ వాళ్ళ గురి ఒక్కటే నేను నా శరీరాన్ని సజీవయాగంగా ఎవరికి సమర్పించాలి ప్రభువుకు సమర్పించాలి ప్రిల్లారి రాత్రి ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి ఎంతమంది భక్తులు తమ జీవితాన్ని ప్రభు ఒకరకు ధారపోసారు ఎంతమంది భక్తులు తమ ప్రాణాలని సైతం ప్రభు కొరకు అర్పించారు ఎంతమంది భక్తులు తమ బ్రతుకులో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చారు ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చారు ప్రభువుకు తమ శరీరాల్ని సజీవయాగంగా ఇచ్చి ప్రభు ఆ ఈ దేహము నీదే ఈ దేహం నీదే చూడండి కురుందీలుకు రాసిన మొదటి పత్రిక సంఘాన్ని ఉద్దేశించి ఎంత చక్కటి మాటలు చెబుతున్నాడు చూడండి కురుందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహార వచ్చిన ఒకసారి చూద్దాం సంఘమా సంఘమా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు 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 దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరగరా మీకు తెలీదా మీరు దేవుని ఆలయం అని మీకు తెలీదా మీరు మీ సొత్తు కారని విలువ పెట్టి కొనబడిన వారని మీరు మీ స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు బ్రతకవలసిన వారు కారని ప్రభు కొరకు బ్రతకవలసిన వారని ప్రభు కొరకు సజీవయాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనవలసిన వారని మీకు తెలీదా నెక్స్ట్ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయునో సంఘం ప్రభుదే సంఘ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు వారే మీ దేహము ప్రభుదే మీ దేహం మీద అధికారి ప్రభువే ప్రభుకు తప్ప నీ మీద మరొకరెవరికి అధికారం లేదు ప్రభుకు ్రతకాలి ఇది ప్రభు నియమం ఖచ్చితమైన నియమం ఎందుకంటే నిన్ను తన స్వరక్తమిచ్చి కొన్నాడు కాబట్టి నువ్వు నీ శరీరాన్ని యాగంగా ప్రభుకి సమర్పించి పవిత్రతతో పరిశుద్ధతతో నిత్యము ఆయన ఆనందపరచాలి ఆయన పనిలో నీ జీవితం కొనసాగాలి ఆయన ఆలోచనల్లో నీ జీవితం వర్దిల్లాలి నీ చేతులు ఆయన కొరకు పని చేయాలి నీ కాళ్ళు ఆయన కొరకు పరుగులెత్తాలి నీ శరీరాల్లోని ప్రతి అవయవం సర్వేంద్రియములు ఆయన పని కొరకు అప్పగింపబడాలి ఆయన ఉద్దేశాలు నెరవేర్చే సాధనాలుగా మీరు మారాలి మిమ్మల్ని బట్టి ప్రభువు పరలోకంలో నుండి సంతోషపడుతూ ఉండాలి మీరు ఆయన దృష్టికి జ్యోతులుగా కనబడాలి ఈ లోకమందు మీరు జ్యోతుల వలె ఉండాలని ప్రభు కోరుతున్నాడు పిలిపిలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి ఎలా మీరు ఉండాలని కోరుతున్నాడో ఒక్కసారి చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద పన్నెండవ చిన్నం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూనూ విధేవులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అంతేగాని రక్షణలో నుంచి బయటికి వెళ్ళిపోకండి రక్షణలో ఉన్న మీరు గట్టిగా పట్టుకోండి మీ సొంత రక్షణను ఎలా కొనసాగించాలట రక్షిం రక్షింపబడినవారు అంటే రక్షణలోనికి వారు బాప్తిస్మం పొంది సంఘములో సభ్యులైన వారు తమ రక్షణను కాపాడుకోవాలి దాన్ని పోగొట్టుకోకూడదు మరలా లోకంలో కలిసిపోకూడదు మరలా శాతానికి చోటివ్వకూడదు మరలా అపవాదికి చోటివ్వకూడదు అపవాదితో ఏకమైపోకూడదు అపవాది క్రియలు జరిగించకూడదు అపవాది ఉద్దేశాలు నెరవేర్చేవారిగా మారిపోకూడదు భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించుకుని ఎలా ఎందుకనగా మీరు ఇచ్చ ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే మీరు మూర్ఖులైన వంకర జనము మధ్య వక్రజనము మధ్య ఎలా ఉండాలట మూర్ఖులైన వంకర జనంతో కలిసిపోవాలా లేక వారికి వ్యతిరేకంగా ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలా చెప్పండి వారితో కలిసిపోకంటే వారి దుష్క్రియలలో మీరు పాలివారవ్వక వాటిని ఖండిస్తూ మీరు ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాలు కలిగి భూమి మీద బ్రతకాలి ఇది దేవుని యొక్క కోరిక మనం తీర్చమండి ఆయన కోరికలు ఏం తీర్చం ఏం తీర్చట్లేదు ఆయన కోరికలు చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి సనుక్కోకండి సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి అట్టి జనము మధ్య అట్టి జనము మధ్య ఏది మూర్ఖులైన వక్రజనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు చూసారా మూర్ఖులైన వక్రజనం మధ్య జీవవాక్యాన్ని పట్టుకున్న మీరు ఆకాశమందు ఆసీనుడైన దేవుడికి ఎలా కనబడుతున్నారట జ్యోతుల వలె కనబడుతున్నారట కానీ విచిత్రం ఏంటంటే ఈ క్రిస్మస్ సీజన్లో మన ఇంటి మీద కనబడదే తప్ప జ్యోతి ఇంటి లోపల మాత్రం ఒక్క జ్యోతి కూడా ఉండదు ఇంటి మీద మాత్రం ఏముంటుంది జ్యోతి ఉంటుంది అదే మనం కట్టినటువంటి స్టార్ మరి స్టార్ పైన ఉండాలా లోపల ఉండాలా నిజమైన స్టార్ ఎక్కడ ఉంటుందో చెప్పండి పైన ఉంటుందా లోపల ఉంటుందా అది లోపలేమో స్టార్ లేదు పైన మాత్రం స్టార్ ఉంది ఎవరికి ఉపయోగం చెప్పండి ఆయన స్టార్ ఎక్కడ కావాలని కోరుతున్నాడు ఇంటి లోపల కావాలని కోరుతున్నాడు మనం ఏం చేసాం ప్రభా ఇంటి బయట పెట్టాం కదా దాంతో సరిపెట్టుకో ఇంటి లోపల వెలిగింపబడిన వారిగా మేము లేము ఇంటి లోపల జ్యోతుల వలేమేమో మేము 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 లేము అలాగే దానివల గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట దేవుడు కోరిక చెబుతున్నాడు దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినం దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే మీరే నక్షత్రాలు అంటున్నాడు బుద్ధిమంతులైతే మీరే స్టార్స్ ఆకాశ మండలమందు జ్యోతులను పోలిన వారే ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము క్రిస్మస్ సీజన్లో కాదు ఎప్పుడట నిరంతరము ప్రకాశించదురు దేవుడికి అలాంటి స్టార్స్ కావాలి ఉన్నాయా ఇక్కడ చెప్పండి నిరంతరం నీతి మార్గంలో నడుచుకుంటూ బుద్ధిమంతులై ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి అనేకుల్ని నీతి మార్గానికి నడిపించే సాధనాలు అసలు నీతి మార్గంలో నడిచే సాధనాలు ఆయన కంటికి కనబడుతున్న నక్షత్రాలు ఇక్కడ కూర్చున్నాయా అని అడుగుతున్నా ఆయన ఇంటి మీద నక్షత్రాన్ని చూడాలనుకోలేదు ఇంటి లోపలే నక్షత్రాన్ని చూడాలనుకుంటున్నాడు కానీ ఇంటి లోపలేమో ఆరిపోయిన నక్షత్రాలు ఉన్నాయి ఇంటి మీద మాత్రం ఆర్టిఫిషియల్ నక్షత్రం ఉంది జీవము గల దేవుని నక్షత్రాలు మాత్రం వెలగట్లేదట జీవము లేని ఒక మామూలు అట్టతో చేసిన పేపర్తో చేసిన నక్షత్రం మాత్రం జీవం లేని బల్బుతో వెలుగుతుందట ఆ బల్బు కాదయ్యా నీలో ఉండాల్సిన వెలుగు అది దేవుని వెలుగై ఉండాలి అది నిత్యము ప్రకాశించేటువంటి వెలుగు కానీ ఈరోజు చాలామంది జీవితాలు ఆరిపోయే ఉన్నాయి పైన మాత్రం లైటింగ్ బాగా వెలుగుతుంది ఏం ఉపయోగం చెప్పండి ఏం ఉపయోగం చెప్పండి నో యూస్ మీరు ఆలోచించండి ప్రియులారా సంఘము దేవుని కొరకు దేవుని దేహ దేవుని కొరకు ఈ దేహము లేదా సంఘము సజీవయాగంగా సమర్పించబడినది ప్రభువును శిరస్సుగా కలిగి ప్రభువు యొక్క కోరిక తీరుస్తూ ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నతమైన ప్రభు మార్గాల్లో నడవలసిన వారిగా ఉన్నప్పుడు అవేవి నెరవేర్చకుండా నీ సొంత ఇష్టాలు నీ సొంత ఉద్దేశాలు నీ సొంత కార్యక్రమాలు నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం నీ శరీరాన్ని నేటికి పాడు చేసుకుంటూ బ్రతుకుతూ చచ్చిపోగానే పరలోకం పోతానని ఎలా అనుకుంటున్నావు సాతానుతో సహవాసం చేసే ఏ ఒక్కరికి ప్రభు దగ్గర చోటు లభించదు ఇది నగ్న సత్యంను నమ్మి తీరాలి ఎవరు ప్రభువుతో సహవాసం చేస్తారో వారే ప్రభువుతో పాటు యుగ ఆనందించే జీవితాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఎవరు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారో వారు ప్రభువుకు దూరంగా శాశ్వత కాలం వెళ్ళిపోతారు కాబట్టి ప్రియులరా ఒక్కసారి రాత్రి ఆలోచించండి ప్రభువుకు కానుకివ్వగలిగే స్థితిలోనూ ఉన్నావా లేదా నీ దేహాన్ని కానుకగా ప్రభువుకి సమర్పించగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా నీ దేహం మీద అధికారి ప్రభువా కాదా ఎవరు నీ దేహం మీద అధికారి అపవాద ప్రభువా తరాలు వెంబడి తరాలు గతించిపోతున్నాయి ఒకప్పుడు మనం అదిగో ఆ పసిపిల్లల స్టేజ్లో ఉండేవాళ్ళం ఈరోజు మనం పెద్దవాళ్ళం అయిపోయాం మళ్ళీ మన కళ్ళ ముందు ఎవరు కనబడుతున్నారు పసిపిల్లలు కనబడుతున్నారు అదిగో మన ఎదురుగా వృద్ధులు కనబడుతున్నారు ఒకరోజు మళ్ళీ మనం వృద్ధులమైపోతాం మన ముందు యవనస్తులు కనబడుతూ ఉంటారు మన ముందు పసిపిల్లలు కనబడుతూ ఉంటారు అప్పుడు మనం ఊహల్లో ఉంటాం ఏమనో తెలుసా ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేవాడిని లేదా నేను కూడా ఇలాగే చిన్న పిల్లగా ఉండేదాన్ని ఒకప్పుడు నేను ఇలాంటి బట్టలు వేసుకునేవాడిని నేను ఇలాగే ఆడుకునేదాన్ని నేను ఇలాగే ఆడుకునేవాడిని ఒకప్పుడు నా తల కూడా ఈమె తల నల్లగా నెగనగలాడుతూ ఉండేది ఇప్పుడు బుట్టలాగా అయిపోయింది ఒకప్పుడు నా బుగ్గలు కూడా ఇలాగ బత్తాయి పళ్ళలాగా ఉండేవి ఇప్పుడేమో ఒలిచి పడేసిన అంటి తొక్కలాగా అయిపోయాయి అని అనుకుంటూ చచ్చిపోతాం అంతే జీవితం చాలా చిన్నది ప్రియులారా జీవితం మనకు తెలియకుండానే కొవ్వొత్తి కరిగిపోయినట్టుగా కరిగిపోద్ది ఈరోజు కూడా మన జీవితం కరిగిపోతుంది కానీ ప్రభువుకు మన జీవితాన్ని మనం సజీవయాగంగా సమర్పించలేకపోయాం ఒకసారి సీరియస్గా ఆలోచించండి ఈ రాత్రి ఒకసారి సీరియస్గా థింక్ చేయండి సీరియస్గా ప్రభుకి ఇష్టం లేకుండా నువ్వు ఏం చేసినా వాటిని ప్రభు అంగీకరించడు దాన్ని ప్రభు స్వీకరించడు కయ్యినట అర్పణ తీసుకెళ్ళాడట హేబెలు కూడా అర్పణ తీసుకెళ్ళాడట రెండు లోక సంబంధంగా రెండు అర్పణలు మంచివే కానీ కయ్యను హృదయం మంచిగా లేదు అందుకని దేవుడు అతని అర్పణను తిరస్కరించాడు హేబెలు హృదయం మంచిగా ఉంది అతని అర్పణను ప్రభు స్వీకరించాడు మనం ప్రభు కొరకు ఏదో చేసేస్తున్నాం ముందు మనల్ని మనం సమర్పించుకున్నామా లేదా ప్రభు నా మీద అధికారిగా ఉన్నాడా లేదా ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించాయని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నానా లేదా ప్రభు మాటకు లోబడే జీవితం ప్రభుకు విలువనిచ్చే జీవితం ప్రభు కొరకు యథార్థంగా జీవించే జీవితం ఖచ్చితమైన బ్రతుకు బ్రతికి చచ్చిపోవాలనుకునే ఒక ఖచ్చితమైన లక్ష్యం కలిగినటువంటి జీవితం ఉందా లేదా మన దగ్గర అలాంటి మనస్సాక్షి ఉందా లేదా చావైనా బ్రతికైనా ప్రభు కొరకే మాట తప్పి ఇచ్చిన నిబంధనను మీరి ప్రభు యొద్ద చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని మరిచిపోయి మరలా చీకట్లోకి వెళ్ళిపోయి ఆరిపోయే బ్రతుకు నాకు వద్దు చచ్చిపోయేంతవరకు ఇలాగే వెలుగుతూ జీవిస్తాను వెలుగును పంచుతూ జీవిస్తానని కొన్ని వెలుగుతూ వెలిగింపజేస్తూ జీవిస్తాననే గొప్ప నిశ్చయత నీ బ్రతుకులో ఉందా లేదా అది ఉంటే నీ బ్రతుకుని బట్టి ప్రభు ఆనందిస్తాడు గుర్తుపెట్టుకోండి ఫైనల్గా నేను ముగించబోతున్నాను ప్రభు బ్రతుకుని బట్టి ప్రభు పుట్టుకుని బట్టి ప్రభు జీవితాన్ని బట్టి నువ్వో తెగ ఆనందపడిపో అసలైన ఆనందం ఎలాగో తెలుసా నీ జీవితాన్ని బట్టి ప్రభు ఆనందపడినప్పుడే నీకు ఆనందం అర్థమైందన్నమాట ప్రభు జీవితాన్ని బట్టి నువ్వు ఆనందపడితే నీకు ఒరిగేదేమీ లేదు కానీ నీ జీవితాన్ని బట్టి ప్రభు ఆనందపడితేనే నీకు పరలోకి వస్తుంది అర్థమవుతుందా పాయింట్ నువ్వు ప్రభు పుట్టాడని పండగ చేసి సంతోషించినంత కాలం ఎంత సంతోషిస్తావో సంతోషించేసుకో పరలోకి వెళ్ళిపోతావు అని ఉందా అలా అని లేదు కానీ నీ జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తే నిత్యము ఆయనతో పాటు ఉంటావు కాబట్టి ఆయన పుట్టాడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ లోకంలో బ్రతికాడు ఒక సక్సెస్ఫుల్ హిస్టరీ మన కళ్ళ ముందు పెట్టాడు ఒక సక్సెస్ఫుల్ రూట్ మ్యాప్ మనకిచ్చాడు అందులో మనల్ని నడవమని మనకు నేర్పించాడు ఆయన అడుగు జాడలు ఎందు నడిస్తే నువ్వు కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు అర్థమవుతుందా నువ్వు కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు ఆయన అడుగు జాడల్లో నడవాలి అదే ఆయన మన ముందు ఉంచిపోయిన మాదిరి 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 అంటే తెలుసు కదా మీకు ఒక రూట్ చూపించాడు నన్ను వెంబడించమని చెబుతున్నాడు నేను ఎలా బ్రతికానో అలా మీరు కూడా నన్ను నాతో పాటు వచ్చేయండి నా ఆజ్ఞల మార్గంలో పరిగెత్తండి నాకు లోబడండి నాకు విధేయులు అవ్వండి నా మాట వినండి అది ప్రభు చెబుతున్నాడు అవేం వినకుండా కేవలం మీ సంతోషాల కోసం మీ ఆనందాల కోసం మీరు బ్రతికితే గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు వస్తుంది అయ్యో 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 అని ఎంత ఏడ్చినా ఆ రోజు మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఇవ్వబడిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుని కాలయాపన చేసి వ్యర్థంగా ఆ చీకటి బ్రతుకును కొనసాగించారు కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రియులరా ప్రభు ఇస్తులుగా ఉండాలి మనం చనిపోయినా బ్రతికినా మనము చనిపోయినను బ్రతికినను ప్రభు ప్రభుకిస్తులమయ్యుందు అన్నాడు భక్తుడు కాబట్టి రాత్రి సీరియస్గా ఆలోచించండి మీరు ప్రభు ప్రభుకిస్తులుగా ఉన్నారో లేదో అలా ప్రభు కిస్తులుగా లేకపోతే మీరేం చేసినా వ్యర్థం అదంతా బూడిదలో పోసిన పన్నీరే మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ మీ సహోదరుడుగా మీకు హెచ్చరికలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు తండ్రి మీ వాక్యం ద్వారా మీ పిల్లలతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి మీ పిల్లలను బలపరచండి మీ కృపలో భద్రపరచండి వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి ప్రతి ఒక్కరి హృదయాలలో గొప్ప వెలుగులు నింపండి తండ్రి నమ్మకస్తులైన పిల్లలుగా యథార్థవంతులైన పిల్లలుగా ప్రభా మీ కొరకు తమ్మును తాము సమర్పించుకునే సజీవయాగంగా తమ దేహాలు ఇచ్చి మీ మాటలను అనుసరించి జీవించగలిగే పిల్లలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది ముఖ్యంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు వ్యర్థంగా బ్రతికితే మీకు ఇష్టం లేదు ప్రభా అర్థవంతమైన జీవితాలు మీరు కోరుతున్నారు అలాంటి జీవితాలు మీ పిల్లలందరికీ దయచేయండి సంవత్సరాలుగా దించిపోతున్నాయి తండ్రి మరలా తిరిగి రాని సంవత్సరాలు ప్రభు ఇక ముందు ఎంత జీవితం ఉందో మాకు తెలియదు తండ్రి ఆ జీవితాన్ని మీ పిల్లలు గ్రహించి గుర్తించి ప్రతి సమయాన్ని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోగలిగే భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయమ వాక్యం ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఫలింపచేయం త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం వాళ్ళు అడిగి మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి